ఇండియా ఒక రోజులో పుట్టింది కాదు. మన భూమి 4.7 బిలియన్ ఇయర్స్ బ్యాక్ పుడితే 3.7 బిలియన్ ఇయర్స్ బ్యాక్ ఓకేనా, అప్పుడు భూమి పుట్టడం స్టార్ట్ అయింది. అంటే భూమి మీద ఆ హాట్ మౌంటైన్ మ్యాగ్మా కాకుండా రాయి ఫామ్ అవ్వడం స్టార్ట్ అయింది. అలా ఫామ్ అయినప్పుడు అప్పటి నుంచి ఇండియాలో భూమి పుడుతూనే ఉంది. అంటే భూమి అంతా ఒక్క రోజులో కూల్ అవ్వదు కదా, ఒకసారిగా కూల్ అవ్వదు కదా, కొంచెం కూల్ అవుతున్నప్పుడు ఇండియాలో కూడా 3.7 బిలియన్ ఇయర్స్ ఉన్నప్పుడు మన ఛత్తీస్గఢ్, జార్ఖండ్, దండకారణ్య రీజియన్ ఆ ఏరియాస్ ఫస్ట్ ఫామ్ అయ్యాయి ఇండియాలో, ప్రపంచంలో కూడా ఫస్ట్ అవే ఫామ్ అయ్యాయి. దాని తర్వాత కర్ణాటకలో కొన్ని ఏరియాసు, కడపలో ఏరియాసు, వింధ్యన్ మౌంటైన్స్, మన అరావలి మౌంటైన్స్, వింధ్యన్ మౌంటైన్స్, ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్, ఆ లాస్ట్లో హిమాలయస్ ఫామ్ ఇప్పటికీ ఫామ్ అవుతూనే ఉన్నాయి. ఇలా ఒక్కో రాయి ఒక్కో అప్పుడు పుడుతూ ఉన్నప్పుడు, ఒకప్పుడు పుట్టిన 3.7 బిలియన్ ఇయర్స్ ముందు పుట్టిన రాయిలో ఐరన్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. ఇప్పుడు పుట్టే రాళ్ళల్లో శాండ్ స్టోను, లైమ్ స్టోను, ఈ మినరల్స్, అల్యూవెల్స్, ఆయిల్స్ ఉంటాయి. సో ఇండియాలో అప్పటిప్పటి నుంచో 3.7 బిలియన్ ఇయర్స్ నుంచి 2022 వరకు మినరల్స్ పుడుతూనే ఉన్నాయి. సో అందువల్ల ఈ చాప్టర్ని ఏదో ఒక 10 నిమిషాల్లో చదివితే వచ్చేది కాదు. ఇది యూ హ్యావ్ టు డూ స్పెషలైజేషన్. స్పెషలైజేషన్ అంటే మళ్ళీ పిహెచ్డి లేవు నేను చెప్పాను. ఒక 5 to 6 అవర్స్ కూర్చొని మినరల్స్, ఎనర్జీ రిసోర్సెస్ ఏమున్నాయో అనలైజ్ చేయండి. ఇప్పుడు మినరల్స్ వేరు, ఎనర్జీ రిసోర్సెస్ వేరు. ప్రతి ఒక్క మినరల్ నుంచి ఎనర్జీ తీసుకురాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అద్దాలు ఉన్నాయి, ఈ అద్దాలకు కావాల్సింది మెటలు. ఈ మెటల్ నుంచి ఎనర్జీ వస్తుందా? లేదు కదా. కొన్ని మినరల్స్ నుంచి, కొన్ని వీటి నుంచి ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు విండ్ ఎనర్జీ తీసుకుందాము, లేకపోతే యురేనియం, థోరియం తీసుకుందాము, లేదా సోలార్ ఎనర్జీ తీసుకున్నాము నుంచి అవన్నీ కూడా ఎనర్జీ రిసోర్సెస్ అవి ఉంటారు. బట్ అనేటి అన్ని మెటాలిక్ మినరల్ రిసోర్సెస్ ఉండదు. అఫ్కోర్స్ మెటల్స్ మళ్ళీ నాన్ మెటల్స్, మెటల్స్ అట్లా ఉంటాయి. అన్ని మినరల్స్ మామూలు మినరల్స్ అవి ఉండక్కర్లేదు. ఓకే, అసలు ఈ మినరల్లో ఏమున్నాయి, వాట్ ఎగ్జాక్ట్లీ దట్ వీ హ్యావ్ టు డూ అనేది ఒక చిన్న అనౌన్స్మెంట్ తర్వాత ఇంకొంచెం డీటెయిల్గా ఒక 10 నిమిషాలు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్అకాడమీ సేవ్ మోర్ అండ్ కాంబో సబ్స్క్రిప్షన్స్. ఐకానిక్ కోర్స్కి అయితే 10,000 రూపీస్ ఆఫర్, అదే ప్లస్ కాంబో కోర్స్కి అయితే 5,000 రూపీస్ ఆఫర్ ఉంది. ఈ ఆఫర్ ఫిబ్రవరి 25 వరకే వ్యాలిడ్ ఉంటుంది. దీనికి కావాల్సిన కోడ్ విత్ నెస్టిన్ ఇస్తే మీకు 51,000కే 12 మంత్స్ కోర్స్ దొరుకుతుంది. అండ్ అన్అకాడమీ లైట్ సబ్స్క్రిప్షన్లో మీరు 28 టెస్ట్లు 3,000 రూపీస్కి అండ్ 56 టెస్ట్ 4,400 రూపీస్కి మీరు పొందొచ్చు. ఆల్మోస్ట్ 78 రూపీస్కి ఒక టెస్ట్ వస్తుందంటే అర్థం చేసుకోండి. మార్కెట్లో ఎక్కడా లేనంత విధంగా ఆల్ ఇండియా ర్యాంకింగ్తో అండ్ డీటెయిల్డ్ వీడియో అనాలిసిస్తో ఉంటుంది. అండ్ వి దినేష్టియన్ కోడ్ వాడితే మీకు 4,400 రూపీస్కి వస్తుంది. ఇందులో 40 GS అండ్ 16 CSAT టెస్ట్లు ఉంటాయి. యూపీఎస్సీ 20 ఫిబ్రవరి 25 నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇందులో మీకు 20 GS బుక్స్ కూడా ఉంటాయి, బైలింగ్వల్ అండ్ ఇంగ్లీష్లో రెండింటిలో స్టార్ట్ అవుతుంది. దీనికి జియోగ్రఫీ, సైకాలజీ, పబ్బ్యాట్, లా, మ్యాథమెటిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఇలా రకరకాల ఆప్షన్స్ అన్ని కూడా మీకు అందిస్తున్నారు. అండ్ 27 ఫిబ్రవరి ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్లో మీరు పార్టిసిపేట్ అయితే 5,000 రూపీస్ వరకు గిఫ్ట్ వచ్చేసి ఉంటాయి 1,000 లక్కీ పార్టిసిపెంట్స్కి. దానికి కావాల్సిన కోడ్ కూడా వి దినేష్ 10. ఇక్కడ చూసినట్లు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఒక చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఇండియాలో మినరల్స్ ఒక రోజులో పుట్టినవి కాదు, కొన్ని వేల లక్షల కోట్ల, పదుల కోట్ల, వందల కోట్ల సంవత్సరాలకు వస్తూనే ఉన్నాయి. ఓకే, 4.7 బిలియన్ అంటే ఎంతయ్యా, 470 కోట్ల సంవత్సరాలు. భూమి మీద దండకరణ్య పుట్టింది 370 కోట్ల సంవత్సరాల ముందు పుట్టింది. అప్పటి నుంచి 2022 వరకు గుర్తులో ఉన్నట్టు అర్థం చేసుకో. సో మినరల్స్ ఆర్ అఫ్కోర్స్ ఇన్డిస్పెక్టబుల్ పార్ట్, బట్ ద వేరియేషన్, ద డైవర్సిటీ ఆఫ్ ద మినరల్స్ ఇస్ సో వెరీ ఇన్ ఇండియా. సో మనకు కారు కావాలన్న, బస్సు కావాలన్న, పెట్రోల్, మన ట్రైన్ కావాలన్న, ఎరోప్లేన్ కావాలన్న, బండి కావాలన్న, మొబైల్ ఫోన్ కావాలన్న, ప్రతి ఒక్క దానికి మినరల్స్ కావాలి. మినరల్స్ లేకుండా ఏమీ చేయలేము. ఓకే, దాని గురించి ఫస్ట్ పేజ్లో ఇచ్చాడు. సో ఆల్ లివింగ్ థింగ్స్ నీడ్ మినరల్స్, అదే చెప్తుంది. ప్రతి ఒక్క లివింగ్ థింగ్స్కి మినరల్స్ కావాలి. అంటే ఈ కారు బస్సు తయారేసే కదా, ఈవెన్ మనిషి బతుకుతున్నప్పుడు కూడా ఒక మైన్యూట్ ట్రేసెస్ ఆఫ్ మినరల్స్ నీడెడ్ కదా. జింక్ కావాలి, ఐరన్ కావాలి, కాల్షియం కావాలి అంటుంటారు కదా డాక్టర్ల దగ్గర. కాల్షియం తక్కువ ఉంది, ఐరన్ తక్కువ ఉంది అంటే ఒక ఐరన్ తినేస్తే సరిపోద్దా, కుదరదు కదా. సో ఇట్స్ నాట్ అబౌట్ దట్, యునో, వీ హ్యావ్ టు ఇంజ్యూస్ మైనర్ మినరల్స్, ట్రేసెస్ ఆఫ్ ద మినరల్స్ ఇన్ టు అవర్ బ్లడ్ మంచిగా అవ్వాలంటే. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇది కూడా భూమే కదా, భూమి నుంచి వచ్చింది కదా ఇది కూడా, దానికి నిదర్శనం అనిపిస్తుంది. సో మినరల్ అంటే ఏంటి, ఇంక ఈ డెఫినేషన్లోకి పోకర్లేదా భయపడు. సింపుల్ మినరల్ జియోలాజిస్ట్ ఒక లేకపోతే హోమోజీనియస్ నేచురల్ అకరింగ్ సబ్స్టాన్సెస్, యూనో, ఇట్ కెన్ బి డిఫైనబుల్ యాజ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్ లోంచి వచ్చిన మినరల్ అయి ఉండాలి. మినరల్ కెన్ బి పైనుంచి వచ్చిన, మనకు ఆకాశం నుంచి, యూనో,
లైక్ డైమండ్ అండ్ ఆల్ వెరీ ఐ మీన్ టు సే ఆస్ట్రాయిడ్స్ మెటరాయిడ్స్ వచ్చినవి కూడా మినరల్స్, దాని కూడా మినరల్స్ అంటారు. డెడ్ బాడీస్ కాల్షియం కార్బనేట్ అండ్ ఆల్ ఇవి కూడా మారిపోయి మినరల్గా ఫామ్ అవుతుంటాయి. రకరకాల డెఫినేషన్స్ ఉండొచ్చు మినరల్కి. ఒకటి ఇగ్నియస్ అంటాం, సో యాజ్ యూ కెన్ సీ ఇగ్నియస్, మెటమార్ఫిక్, సెడిమెంటరీ అంటాం. అంటే ఇగ్నియస్ అంటే భూమి లోపలిది అలాగే మ్యాగ్మా అలా పైకి వచ్చేసింది అనుకో, అంటే వాల్కన వెళ్ళిపోయి అది రాయిగా మారిపోతుంది కొంతసేపటికి. అంటే లోపల 2000, 2000, 3000 డిగ్రీ సెంటిగ్రేడ్ పైకి వచ్చిన తర్వాత 20, 25, 30 ఉంటుంది. సో ఒకసారి చల్లబడిపోయినప్పుడు రాయిగా మారిపోతుంది, దాన్ని ఇగ్నియస్ అంటాం. మెటమార్ఫిక్ అంటే ఏదైనా సరే కొన్ని ముక్కల రాళ్ళో లేకపోతే పెద్ద రాయో చిన్న రాయో ఒక భూమి లోపల ఉండిపోవడం వల్ల ప్రెజర్ వల్ల ముక్కి మూలిగి గట్టిగా పడిపోతుంది. ఒక పూలకొండలో కూడా నువ్వు ఒక రెండు ఒక నెల నీళ్ళు ఇవ్వకపోతే మొత్తం రాయిలా మారిపోతుంది సార్, అది మెటమార్ఫిక్ అంటాం. ఈ సెడిమెంటరీ అన్నాం అనుకో, ఏదైనా పెద్ద రాయి ముక్కలు ముక్కలు అయిపోవడము, శాండ్గా మారిపోవడము, క్లేగా మారిపోవడము, జిప్సమ్గా మారిపోవడము, లేదా సోడియం సో సాల్ట్స్ ఈ సాల్ట్గా సోడియం సాల్ట్స్గా మారిపోవడము, ఎవాపరేషన్ అయిపోవడము, ఇట్లా రకరకాల వల్ల సెడిమెంటరీ రాక్స్ వస్తాయి, అంటే ముక్కలు ముక్కలు అయిపోవడం అంతే. ఓకే, సో అనదర్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఫార్మేషన్ ఇన్వాల్వ్స్ డీకంపోజింగ్ సర్ఫేస్ రాక్స్. డీకంపోజిషన్ కూడా ఉంటాయి. చూడండి ఇక్కడ మినరల్స్, మెటాలిక్, నాన్ మెటాలిక్, ఎనర్జీ మినరల్స్, కోల్, పెట్రోలియం, నేచురల్ గ్యాస్, ఇవన్నీ కూడా. నాన్ మెటాలిక్లు తెలుసు కదా, మైకా, ఇండియా బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మైకా ఇన్ ద వరల్డ్. సాల్ట్, పొటాషియం, సల్ఫర్, గ్రెనైట్, లైమ్ స్టోన్, మార్బుల్, శాండ్స్టోన్ ఇవి కూడా మన ఇంట్లో మనం తోపు అనమాట. ఇందులో మనకు పెద్దలేదు, ఫెరస్లో మనం పెద్దలేము, నాన్ ఫెరస్లో పెద్దలేము, ప్రీషియస్లో పెద్దలేము. నాన్ మెటాలిక్లో బాగున్నాం, ఎనర్జీ మినరల్స్ కూడా మంచిగానే ఉన్నాం. కోల్లో మళ్ళీ ఆంధ్రసైడ్ కోల్ మనం ఆస్ట్రేలియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం, పెట్రోలియం దుబాయ్ నుంచి, అబుదాబి, యెమెన్, ఒమన్, ఖతార్ నుంచి, నేచురల్ గ్యాస్ ఇండియాలో ఉంది బట్ సరిగ్గా ఎక్స్ట్రాక్ట్ చేయట్లేదు మనం. ఇంకా బ్రీఫ్గా చెప్పాలంటే ఇది మన ప్రాబ్లమ్స్ అని ఒక మ్యాప్లో చూపించేసాను మీకు. సో ఇంకోటి అలివేల్ డిపాజిట్స్ ఉన్నాయి కదా అంటాం, ప్లేసర్ డిపాజిట్స్ అంటే నది లోపల నది చుట్టుపక్కల వచ్చిన మట్టి మశానం కూడా అలివేల్డ్ అంటుంది. అది కూడా మెంటల్ కింద తీసుకున్నాం, అది డిపాజిట్ కింద తీసుకుంటాం మనం. ఓషన్ నుంచి ఓషన్ లోపల ఉన్న ఎనిమల్స్, కాల్షియం కార్బనేట్, కోరల్స్ ఇవన్నీ వచ్చిపోయింటాయి కదా, అవి కూడా మినరల్స్ కింద తీసుకుంటాం మనం. ఓకే, అది అది కాకుండా ఫెర్రస్ మినరల్స్ ఇక్కడ చూడొచ్చు. ఫెర్రస్, ఓకే, ఫెర్రస్ మినరల్స్ అండ్ ఇండియా చాలా ఫెరస్ మినరల్స్ ఎక్స్పోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ ఓర్ని ఇండియా ఎక్స్పోర్ట్ చేస్తుంది, చైనాకి పంపిస్తే చైనా వాడు దాన్ని ఐరన్ రాడ్గా ఐరన్ షీట్గా పంపించి మళ్ళీ మనకే అమ్ముతాడు. మనం 1000 రూపాయలకి పంపిస్తే వాడు దాన్ని 10,000కి రిటర్న్ అమ్ముతాడు మనకు, అది మన తెలివి. ఓకే, నాట్ అండర్మైనింగ్ ఇండియా, నాట్ ప్రైజింగ్ చైనా, బట్ దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ అని చెప్తుంది. జస్ట్ ఎగ్జాంపుల్. సో ఒడిస్సా బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, జార్ఖండ్, ఒడిస్సా ఎందుకని చెప్పిన, ఒడిస్సా ఛత్తీస్గఢ్ చుట్టుపక్క పక్కనే ఉంటాయి. ఇంకా దండకారణ్య రీజన్ ఆ చుట్టుపక్కల ఒడిస్సా ఈ ఏరియాస్లో మయూర్భంజ్ రీజన్లో ఎక్కువగా ఉంటాయి ఐరన్ అనేది, ఎందుకంటే అప్పట్లో ఫామ్ కర్ణాటకలో కూడా. తర్వాత ఏం చెప్పాను, కడప ధార్వార్ రాక్స్ అని చెప్పాను, ధార్వార్ కడప రీజన్ అని చెప్పాను, అక్కడ కూడా ఎక్కువ ఐరన్ ఓర్ ఉంటుంది అనమాట, గుర్తుపెట్టుకోవాలి. అది కాకుండా మైనింగ్, మైనింగ్లో కూడా ఓపెన్ క్యాస్ట్ మైనింగ్, క్లోజ్డ్ క్యాస్ట్ మైనింగ్ ఉంటుంది. ఇప్పుడు కేజీఎఫ్ ముస్లింలో ఎపిసోడ్ లోపలికి వెళ్ళిపోయి తవ్వుతూ ఉంటారు, అది క్లోజ్డ్ క్యాస్ట్. ఇది మన కృష్ణమద జగద్గురు సినిమాలో, కొన్ని సినిమాలో ఎపిసోడ్ ఓపెన్ క్యాస్ట్ మైనింగ్, చాలా సినిమాల్లో మన వెంకీ సినిమా అది దృశ్యంలో కూడా చూపిస్తాడే అతన్ని చంపేస్తాడు, అది కూడా ఓపెన్ క్యాస్ట్ మైనింగ్, అట్లా ఓపెన్ నుంచే తవ్వుకుంటూ పోతుంటారు. ఇప్పుడు కోల్ కూడా ఇట్లా ఓపెన్ క్యాస్ట్ మైనింగ్లో చేస్తూ ఉంటే మనం భయంకరంగా వర్షాలు పడేసి ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది బాగా ప్రాబ్లం అయిపోయింది పైకి రావడం అనేది, అందువల్ల కోల్ ప్రైస్ కూడా పెరిగిపోయినాయి. ఓకే, మ్యాంగనీస్, ఐరన్ ఎక్కడెక్కడ పుడతాయి, మ్యాంగనీస్ అనుకోండి. సి ఇప్పుడు ఒక్కో మినరల్ గురించి చెప్పుకుంటూ పోతుంటే మోర్ దాన్ 3 to 4 hours అవుతుంది. ఓకే, నేను ఏం చేస్తానంటే ఈ 3 to 4 hours చేసిన ఒక వీడియోని డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో దట్ అది చూసి మీరు ఇంకా ఎక్కువ నేర్చుకుంటారు. మ్యాంగనీస్ గురించి చెప్పాను, నాన్ ఫెరస్, ఒక మ్యాంగనీస్ ఏంటి, నికెల్, క్యాడ్మియం, కాపర్, జింక్, నాన్ ఫెరస్లో మైకా గురించి చెప్పాను, ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ అవుతుంటాయి, కోరాపూట్ బెల్ట్లో కానీ, నాగ్పూర్, ఈ బిలాస్పూర్, పూరి, అలాగే ఎనర్జీ మినరల్స్ ఎక్కడ ఉన్నాయి, కోల్ ఎక్కడ ఉన్నా, కోల్ ఎక్కడ ఉంది, కాపర్ ఎక్కడ ఉంది, వాట్ ఈస్ ద డిఫికల్టీస్ ఇన్ ఎక్స్ట్రాక్టింగ్ కాపర్, ఆర్ అల్యూమినియంని ఎట్లా ఎక్స్పోర్ట్ చేస్తావు ఈ ఓర్ నుంచి, నాన్ మెటాలిక్ మినరల్స్లో ఏవే మినరల్ ఎక్కడెక్కడ ఉన్నాయి, యూనో గుడ్ మినరల్స్ ఇక్కడ ఇక్కడ అంతా నాలుగో మూడో ఇచ్చాడు అంతే, బట్ మైనింగ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, యూనో ఇవన్నీ కూడా నేను ఒక కంప్లీట్ డీటెయిల్ వీడియో చేశాను, ఒక క్లాస్లో చేసి నేముంది కింద డిస్క్రిప్షన్ కొట్టు, ఆ లింక్ ఓపెన్ చేయి, క్లిక్ చేయి, అండ్ అక్కడ మీ యాప్కి తీసుకెళ్తుంది, అక్కడ మొత్తం చూడొచ్చు, ఫ్రీగానే చూడొచ్చు కదా, బికాస్ వాట్ ఐ మేడ్ వాస్ ఫ్రీ లైట్ క్లాసెస్. సో కోల్ కూడా చెప్పాను, 4 రకాలు ఉంటాయి, ఆంత్రసైట్ ఇది గ్రేడ్ 1 కోల్, ఇది గ్రేడ్ 2 కోల్, ఇది గ్రేడ్ 3 కోల్, పీట్ కోల్ అని ఉంటుందండి, ఇంకా ఉంది కింద ఉంది ఏమో చూపిస్తున్నాను, ఏడుంటుంది లిగ్నైట్ పీట్ కోల్స్ అనేవి, అంటే పెద్దగా గొప్ప కోల్స్ కాదని చెప్పేసి అంతే, పీట్ కోల్ లేదు ఈ లేదు ఇడు,
సో ఇలా కోల్స్ ఉంటాయి కదా, కోల్స్ అంత షెడ్ కోల్స్ మనం ఆస్ట్రేలియా నుంచి ఇంపోర్ట్ చేసుకుని దాన్ని ఇప్పుడు ఇప్పుడు చేసి బ్లెండింగ్ చేసి మిగతా కోల్స్లో వాడుకుంటాం. పెట్రోలియం కూడా అంతే. ఇప్పుడు పెట్రోలియం ఏంటంటే రెండు కాంటినెంట్స్ గుద్దుకున్నప్పుడు లోపల ఉన్న ఫాజుల్ అంతా కూడా చచ్చిపోయి పెట్రోల్గా మారిపోయింది. ఈ అబుదాబి ఎమెన్ ఒమెన్ ఆ ప్రదేశంలో, ఈవెన్ అస్సాంలో కూడా ఫామ్ అయింది, జమ్మూ కాశ్మీర్ కూడా ఫామ్ అయింది. కానీ జమ్మూ కాశ్మీర్ మనం తీలేం ఎందుకంటే ఎర్త్క్వేక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. దాని గురించి ఇంకా ఈ నేచురల్ గ్యాస్ నుంచి కోల్ నుంచి ఎలక్ట్రిసిటీ తయారు చేయొచ్చు, హైడ్రో ఎలక్ట్రిసిటీ తయారు చేయొచ్చు. ఈ డ్రాఫ్ట్ ఎలక్ట్రిసిటీ బిల్ కూడా చదవండి ఒకసారి, వీలైతే ఖచ్చితంగా ఇంపార్టెంట్ అది. దాని గురించి డిస్క్రిప్షన్, అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే నాన్ కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉన్నాయి, న్యూక్లియర్, అటామిక్ ఉన్నాయి. ఈ అటామిక్ ఏంటంటే ఇప్పుడు మోనాజైట్ కానీ, యురేనియం కానీ, థోరియం కానీ, జిర్కోనియం కానీ, అయోడిన్ కానీ, స్ట్రాన్షియం కానీ, ఇరేడియం కానీ, ఇవన్నీ కూడా ఇండియాలో ఉన్నాయి కాదని చెప్పను. కానీ ద అమౌంట్ ఆఫ్ డిస్పోజల్ ఆఫ్ ద వేస్ట్ దాని గురించి ఇప్పుడు యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, ఈ పెన్ ఉంది, ఈ పెన్లో కూడా రేడియం ఉంటుంది, రేడియం అంటే రేడియో యాక్టివిటీ ఉంటుంది. ఇప్పుడు నేను ఫాస్ట్ మూవింగ్ బొంబార్డ్తో తీసుకెళ్ళి అంటే ఎలక్ట్రాన్తో తీసుకెళ్ళి బొంబార్డ్ చేశాను అనుకో, పెద్ద ఎనర్జీ రాకపోవచ్చు. అదే యురేనియం ఉన్న మెటల్ ఉన్న మినరల్ ఉన్న రాక్ అయితే మొత్తం ఎనర్జీని ఇచ్చేస్తుంది. హాఫ్ లైఫ్ అంటాం, అంటే అంటే అది లక్ష సంవత్సరాల్లోనో 10 కోట్ల సంవత్సరాల్లోనో ఎప్పుడో సరి చచ్చిపోవాలి రాక్ అంటే ఎనర్జీ ఇచ్చి ఇచ్చి ఇచ్చి. బొంబార్డ్ చేస్తే మొత్తం ఒకేసారి ఎనర్జీ రిలీజ్ చేస్తుంది, అంటే హాఫ్ లైఫ్లో మొత్తం సెకండ్లో హాఫ్ లైఫ్ తీసేసుకుంటున్నాం. మిగతా హాఫ్ లైఫ్ ఉంది ఇంకా ఇస్తూనే ఉంటుంది, దాన్ని నువ్వు డిస్పోజ్ చేసేస్తావు. మీ దాన్ని తిని కూడా తెలియదు, అంటే ఎనర్జీ సరిపోదు అనమాట దాని నుంచి వచ్చిన, అంటే ఈ పవర్ తయారు చేయడానికి రావాల్సిన ఎనర్జీ సరిపోదు. సో అలా డిస్పోజ్ చేస్తావు. ఇప్పుడు దాన్ని ఎవరైనా పీల్చుకుంటేనో, గాల్లోకి వెళ్ళిపోతేనో, భూమిలోకి వెళ్ళిపోతానో సర్వనాశనం అయిపోతాం. సో దాని గురించి విండ్ పవర్, ఇండియాలో విండ్ పవర్, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నీకు, ఇది ఏం తీసుకున్నాం, ఇక్కడ సౌత్ వెస్ట్ మాన్సూన్ వస్తూ ఉంటాయి, ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఇలా ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక్కడ విండ్ పవర్ పెద్దగా లేదు, కానీ ఇక్కడ చూసారా ఈ ఏరియాలో అండ్ ఈ గుజరాత్ కోస్ట్లో విండ్ పవర్ బాగా ఉంటుంది. అదే నార్త్ ఈస్ట్ మాన్సూన్ తీసుకున్నాం అనుకో, ఇక్కడ ఈ ప్రదేశంలో ఈస్టర్న్ ఘాట్స్లో నెల్లూరు అండ్ చెన్నై ప్రదేశాల్లో నార్త్ ఈస్ట్ మాన్సూన్ యొక్క పవర్ ఎక్కువగా ఉంటుంది. సో అందుకోసమే ఈ కడప ప్రాంతాల్లోనో లేకపోతే ఈస్టర్న్ ఘాట్స్లోనో, చిత్తూరు తిరుపతి ప్రాంతాల్లో, శేషాద్రి హిల్స్లో, అలాగే చెన్నై ప్రాంతాల్లో నార్త్ ఈస్ట్ మాన్సూన్ని బాగా ఎక్స్ప్లోయిట్ చేసుకుంటాం. అలాగే అలాగే లక్షద్వీప్లో కూడా మహారాష్ట్ర. సో అలా సౌత్ ఈస్ట్ మాన్సూన్ నుంచి ఒకసారి, నార్త్ ఈస్ట్ మాన్సూన్ నుంచి ఒకసారి మనం ఎనర్జీ తీసుకుంటాం. ఓకేనా? సో దట్ ఈస్ వన్ థింగ్. ఈవెన్ బయోగ్యాస్ గురించి కూడా ఇచ్చాడు, బయోగ్యాస్ ఎట్లా యూజ్ అవుతుంది, గోబర్ గ్యాస్ అంటే మీథేన్ని ఎలా ప్రొడ్యూస్ చేయాలి, ఇవన్నీ తెలుసుకోవాలి మీరు. మీథేన్ ఎలా ప్రొడ్యూస్ చేయాలి అండ్ మన ఇండియాలో వేస్ట్ చాలా ఉంది. ఓకే, ఇట్ కెన్ బి బయోడిగ్రేడబుల్ వేస్ట్, నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్, ఇట్ కెన్ బి హౌస్ హోల్డ్ వేస్ట్, ఇట్ కెన్ బి స్లడ్జ్, ఇట్ కెన్ బి ఫీకల్ మ్యాటర్, అండ్ ఇటు నుంచి యూ కెన్ ప్రొడ్యూస్ సంథింగ్ మీథేన్ ఆర్ ద అదర్. ఓకే, అది ఇంపార్టెంట్, ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. టైడల్ ఎనర్జీ ఉంది, ఇప్పుడు వేవ్స్కి టైడ్స్కి చాలా ఎనర్జీ ఉంటుంది, చాలా పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. అది భూమి మీదకి వచ్చినప్పుడు, భూమి మీదకి వస్తున్నప్పుడు దర్ ఇస్ సో మచ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ దట్ ఈస్ బీయింగ్ ప్రొడ్యూస్. అది మనం యూజ్ చేసుకోలేము అది, కానీ అక్కడ ఒక రొటేటర్ పెట్టి యూనో ఫర్ ఆఫ్ అంటే రెండు అట్లా ఒడ్డుకు వచ్చేటప్పుడు, ఒడ్డు నుంచి పోయేటప్పుడు ఎనర్జీ ఉంటుంది, ఆ ఎనర్జీని యూటిలైజ్ చేసుకుని వీ కెన్ ప్రొడ్యూస్ రొటేటర్ డైనమో పెట్టేసి ఎలక్ట్రిసిటీ తయారు చేయొచ్చు. ఇలా రకరకాల ఎనర్జీ సోర్సెస్ గురించి ఈ బుక్లో ఉంది. అఫ్ కోర్స్ ఈ బుక్లో ఉన్న ప్రతి ఒక్క లిమిటెడ్గానే ఉంది, నువ్వు తర్వాత రీసెర్చ్ చేయాలి, కానీ చేయాల్సిన అవసరం లేకుండా బేసిక్స్ మాత్రం ఇక్కడ ఉంటాయి. చేయొద్దు నేను చెప్పను, బట్ ఆ బేసిక్స్ ఇందులో నీకు దొరుకుతాయి. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.